సహవాసం అనే ఈ కార్యక్రమం చూస్తున్నా దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించుకుంటున్నానండి. అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీరు కూడా మా కోసం ప్రార్థన చేయండి. మరి ముఖ్యంగా ఈ దినమున పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. పెళ్లి రోజు జరుపుకుంటున్న బిడ్డలందరికీ కూడా ఆ యేసయ్య నామములో మా హృదయపూర్వకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తున్నాం. దేవుడు ఆశీర్వదించునుగాక. మరి ముఖ్యంగా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీ దాకా తీసుకొచ్చిన మంచి మాటని ఉదయకాల సమయంలో పర్వతములు తొలగిపోయినా మెటలు తత్తరిల్లినా నా కృప మిమ్మల్ని విడిచిపోదు అని ఎంత మంచి వాగ్దానం అండి. యెషయా 54:10 పర్వతాలు తొలగిపోయినా మెటలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటే ఈ భూమి మీద పరిస్థితులు తారుమారు అయిపోయినా సరే నీ కుటుంబాన్ని నిన్ను నేను ఎన్నటికీ కూడా విడిచిపెట్టను, నా కృప ఎప్పుడూ కూడా నీకు దూరముగా ఉండదు అని దాని అర్థం. పర్వతాలు ఏమేవి, భూమి మీద ఏదైనా సరే, పర్వతాలు పోయినా మరి ఏది పోయినా, భూమి ఆకాశాలు గతించినా, ఈ భూమి లేకపోయినా ఏది లేకపోయినా, నా కృప మాత్రము ఎల్లవేళలా నీకు నీ కుటుంబానికి సదాకాలం తోడుగా ఉంటుందని దేవుడు మరి ఒకమారు తన ప్రేమను వ్యక్తపరుస్తూ మీతో మాట్లాడుతున్నాడండి. తను చేసుకున్న నిబంధన, నిత్య నిబంధన మనకు తోడుగా ఉంచాడు. ఆ నిబంధన ఏంటి అంటే Hebrews 13:20 చూస్తున్నాం. నిత్యమైన నిబంధన, ఎప్పుడు నీకు తోడుగా ఉంటానన్న వాగ్దానం ప్రకారం దేవుడు ఈ ఉదయకాల సమయంలో మరి మీతో మాట్లాడుతున్నాడు. కష్టములైనా బాధలైనా కూడా దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వాగ్దానాన్ని పట్టుకొని ఎత్తి పట్టుకొని ప్రార్థించుకోగలిగితే ఆయన కృప మరి పరిస్థితులు తారుమారైనా కృప విడిచిపోదయ్యా, నీ కృప ఎప్పటికీ కూడా నాకు నా కుటుంబానికి తోడుగా ఉంటుందని ధైర్యంగా ముందుకు సాగుతూ ఆయన కృపలోను ఆయన కృపని ఆయన నామాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకుంటూ నీతిని యథార్థతని కాపాడుకుంటూ ఆయనలో జీవించగలిగితే మరణమంత వరకు కూడా తర్వాత కూడా ఆయన కృప ఎట్టి పరిస్థితులు మనల్ని విడిచిపోయే కృప కాదు గనుక మరి ఈ దినమున మంచి వాగ్దానం మనదాకా వచ్చింది. ఏ పరిస్థితుల్లో ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ మరి జీవిత యాత్రలో ముందుకు సాగి వెళ్ళాలని దేవుడు మాట సెలవిస్తుంది గనుక మరి ఆ విధంగా మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థనలో ఏకీభవించండి. మరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి, ఉదయకాల సమయంలో మీరు మాట్లాడిన మాట ప్రభా, పర్వతములు తొలగిపోయినా మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అని బిడ్డలతో మాట్లాడారు. అవును తండ్రి, మీ మహోన్నతమైన కృప ప్రభ సదాకాలం కూడా నీ బిడ్డలందరికీ తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఉంచుతున్నందుకే వందనాలు నాన్న. నిత్య నిబంధన చేసుకున్నారు ప్రభ, సదాకాలం నీకు తోడుగా ఉంటానని ఆ నిబంధన ప్రకారం మీ వాగ్దానం ప్రకారం బిడ్డలకి ప్రభ సదాకాలం మీ హస్తము మీ సన్నిధి అయ్యా, వారి కుటుంబాలకి వారికి సమస్త కాలం సదాకాలం మీరు తోడుగుంజి ఏ పనులైనా మీరుండి మీరు నడిపించమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.